Hello friends, welcome to Ravindra English. Today I am going to explain about declaration by the unemployed who claim the exemption, P exemption. అంటే మనం పి ఎగ్జెంప్షన్ కొరకు ఓసీ వాళ్ళు మాత్రమే పెట్టడం జరిగింది. అంటే అప్ టు 44 ఇయర్స్ వరకు ఏజ్ పెట్టిన వాళ్ళకు పి ఎగ్జెంప్షన్ అనేది పెట్టడం జరిగింది ఓసీ వాళ్ళకు. సో దానికి సంబంధించి వీళ్ళు ఇక్కడ డిక్లరేషన్ కదా అవసరం లేదు కానీ వాళ్ళు అడిగారు ఇక్కడ డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ హూ క్లెయిమ్ ద పి ఎగ్జెంప్షన్. దట్ మీన్స్ మేము అన్ఎంప్లాయ్ అనేది కూడా అన్ఎంప్లాయ్ మేము ఎక్కడ కూడా పనిచేస్తలేము, గవర్నమెంట్ సర్వీస్ లో కానీ ఏదో పబ్లిక్ సర్వీస్ కానీ ఎక్కడ కూడా చేస్తలేము, మేము అన్ఎంప్లాయీస్ ఉన్నాయని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే. సో దానికి ఇక్కడ ప్రొఫార్మా అన్నట్టు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అండ్ ఫాదర్స్ నేమ్ ఇది అన్నట్టు మేము మనం క్లియర్ సరిపోక రాసాం. ఇక్కడ రాయాలి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ నేమ్ ఆఫ్ ద ఫాదర్స్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ సెంటర్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎక్కడ రాసినాము ఎగ్జామ్ అండ్ ఆల్సో ఫుల్ పోస్టల్ అడ్రస్. మన ఫుల్ అడ్రస్ మొత్తం కూడా ఏదైనా లెటర్ వేస్తే ఇంటికి వచ్చే విధంగా ఉండేటువంటి అడ్రస్ మొత్తం రాయాలి. దాని కింద మన పేరు చెప్పుకో సైడ్ రాసాము దాని కింద రాయాలండి ఇట్లా ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఓకే పేరాగ్రాఫ్ చేంజ్ ఐ ఫర్దర్ డిక్లేర్ that the information furnished by me is true and my candidature candidature shall be cancelled at any stage if it is found incorrect. నేను ఏదైతే ఫర్నిష్ చేశానో నేను ఏదైతే నింపానో ఏదైతే మీకు ప్రొడ్యూస్ చేశానో అది కనుక ఇన్కరెక్ట్ అయితే ఎట్ ఎనీ స్టేజ్ మీరు క్యాన్సిల్ చేయవచ్చు అనేటువంటి డిక్లరేషన్ మనం సొంతంగా ఇవ్వడం ఇంకరెక్ట్ అని రాసి పుణ్ సిద్ధించిన క్యాండిడేట్ మన సిగ్నేచర్ ఇక్కడ పెట్టాలి. ఇండివిజువల్ మనం పర్సనల్గా ఇవ్వడమే ఇది ఎవరితో సంతకాలు చేయించుడు కాదు ఇక్కడ నోట్ టు గో ఎనీ ఆఫీసర్స్ మనమే ఓన్గా రాసినటువంటి డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇక్కడ. సో ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ హమ్ నాట్ వర్కింగ్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా మేము పనిచేస్తలేము అని చెప్పి ఐ ఫర్దర్ డిక్లేర్ దట్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై మీ ఈజ్ ట్రూ అది మేము చెప్పింది ట్రూ అది ఒకవేళ కనుక కాకపోతే అండ్ మై క్యాండిడేట్ షెల్ బి క్యాన్సల్ ఇట్ ఎనీ స్టేజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్కరెక్ట్. అది కనుక ఇన్కరెక్ట్ అయితే ఒక ఏ స్టేజ్ లో మీరు క్యాన్సల్ చేయవచ్చు మా జాబ్ కూడా మీరు రద్దు చేయవచ్చు అని చెప్పి మనం ఇవ్వడం డిక్లరేషన్ ఇవ్వడం దట్ ఈస్ ద ఫుల్ సిగ్నేచర్ బట్టి ఇవ్వడం అంతే దీంట్లో ఏమీ లేదు. సో దిస్ ఈస్ అబౌట్ ద డిక్లరేషన్ ఫామ్ మోడల్. ఓకే సో మీరు ఎవరైతే ఈ డిక్లరేషన్ నీడ్ ఉందో దీని మీరు రాసుకోండి లేదా మీరు వెబ్సైట్లలో ఉంటా ఉంటుంది డిక్లరేషన్ ఫామ్. నేను నా యొక్క బ్లాగ్లో కూడా పెడతాను మీరు రవీంద్ర ఇంగ్లీష్ .blogspot.com దీంట్లో కూడా నేను ఇది పెడతాను మీరు చూసుకోండి. ఓకే ఇంకేమైనా కూడా నెక్స్ట్ వచ్చేటువంటి చెక్ లిస్ట్ కూడా పెడతాను మీరు చూసుకోండి. సో ఎవరైతే నా క్లాసెస్ చూస్తామో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆ రెడ్ బటన్ క్లిక్ చేయండి అలాగే బెల్ బటన్ కూడా పడుతుంది బెల్ బటన్ క్లిక్ చేస్తే మాత్రమే ఏ రోజు క్లాస్ అవి వస్తూ ఉంటాయి నేను మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. మీకు బెల్ బటన్ కనబడుతుంటే మీకు నా క్లాసెస్ మీకు కనబడుతూ ఉంటాయి ఏమేమి పెట్టేది. ఓకే థ్యాంక్ యూ.